ఆపరేషన్ గోదావరి, జగన్ సరికొత్త రాజకీయం. వైసీపీ అధినేత జగన్ 10 ఏళ్ల రాజకీయంతోనే పండిపోయారు. అందరూ ఈసారి ఎన్నికల్లో జగన్కి వేవు ఉన్నా చివరి నిమిషంలో తన చాణక్యాన్ని ఉపయోగించి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేస్తారని ఊహించారు. కానీ జగన్ తన వ్యూహాలను నమ్ముకుని పూర్తి ఆత్మవిశ్వాసంతో గెలిచిన తీరుకు రాజకీయ మేధావులు సైతం బళా అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక జగన్ ముఖ్యమంత్రిగా కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థి పార్టీల విమర్శలను పక్కన పెట్టి తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. జనంలోనే ఉంటూ వారి కోసం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రేపటి రోజున తాను ఏం చేసినది చెప్పుకోవడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే 4 నెలల పాటు పాలించిన జగన్లో ముఖ్యమంత్రి మెల్లగా కొంచెం తప్పుకొని వైసీపీ అధినేత ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు. పార్టీని పటిష్టం చేయడం పైన జగన్ దృష్టి పెడుతున్నారు. రాబోయేవి స్థానిక సంస్థల ఎన్నికలు. అందువల్ల వాటిని ఎదుర్కోవడం కోసం జగన్ తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. బంపర్ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రావడానికి గోదావరి జిల్లాలే ప్రధాన కారణం. ఆ సంగతి బాగా గుర్తించిన జగన్ అక్కడ పార్టీకి బలమైన పునాదులు వేయడానికి రెడీ అవుతున్నారు. గోదావరి జిల్లాల్లో టీడీపీకి బలం బాగానే ఉంది. అదే సమయంలో పవన్ సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉన్నారు. అందువల్ల ఆ రెండు పార్టీలకు దెబ్బ కొట్టాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. గోదావరి జిల్లాల్లో వైసీపీకి మంచి నాయకులు ఉన్నా కూడా ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకోవడం ద్వారా ప్రత్యర్థిని బలహీనపరచాలని చూస్తున్నారు. అందులో భాగంగానే రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులని జగన్ పార్టీలోకి తీసుకున్నారు. మరింతమంది టీడీపీ నేతలకు కూడా ఆయన గాలం వేస్తున్నారు. ఇక మరోవైపు జనసేనను సైతం జగన్ వదలడం లేదు. కొద్దో గొప్ప ఉన్న నాయకులను లాగేస్తే ఆ పార్టీ బెడద తగ్గుతుందని జగన్ వ్యూహంగా ఉంది. ఇప్పటికైతే మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను వైసీపీలో చేర్చుకోవడానికి జగన్ పచ్చజెండా ఊపారు. ఆయన సీనియర్ నేత కావడమే కాదు, తాజా ఎన్నికల్లో రాజమహేంద్రవరం నుంచి ఎంపీ అభ్యర్థిగా జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయారు. బలం బలగం ఉన్న ఆకులను తేవడం ద్వారా స్థానిక ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని పట్టాలని జగన్ ఆలోచనగా చెబుతున్నారు. ఇక జనసేనలో అనేక మంది నాయకులు ఉన్నారు. వారిలో కూడా మంచి గుర్తింపు కలిగిన నేతలు ఉంటే పార్టీ కండువా కప్పేయాలని జగన్ ఆరాటపడుతున్నారు. ఇక జగన్ గోదావరి జిల్లాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామ సచివాలయాలకు శ్రీకారం తూర్పుగోదావరి జిల్లా నుంచి చూడితే, వైఎస్ఆర్ వాహన మిత్రను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రారంభించారు. ఇలా ప్రతిష్టాత్మకమైన పథకాలను గోదావరి జిల్లాల నుంచే ప్రారంభించడం వెనుక ఈ జిల్లాలను వైసీపీ వైపుగా తిప్పుకోవాలన్న ఎత్తుగడ ఉందని అంటున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలను కూడా జగన్ ఈ జిల్లాల నుంచే అమలు చేయాలనుకుంటున్నారు. మొత్తానికి చూసుకుంటే ఆపరేషన్ గోదావరితో జగన్ కొత్త రాజకీయాన్ని స్టార్ట్ చేశారనుకోవాలి.